కాల్ తీసుకుందాం. హలో హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు నరసింహం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచేనండి. సరే, మీ సందేహం ఏంటో చెప్పండి నరసింహం గారు. మరి గురువాచార నక్షత్రం ధనుసు రాశి అండి. ఓకే, జాతక ప్రకారం చూస్తే నాకు 7 నాటి శని ఉంది, దాని గురించి కనుక్కుందాం అనేసి. సరే, వంశీ గారు. మా ధనుసు రాశి 7 నాటి శని అంటే, 7 నాటి శని అందరూ వాడుకల్లో ఉండే మాట అది. నానుడు 7 నాటి శని అంటే 7.5 సంవత్సరాలు, అంటే ఒక్క శని అనేవాడు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళటానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే 2.5, 2.5, 2.5 అంటే తాను శని అనేవాడు కొన్ని స్థానాలకే మంచి శుభాలు చేకూరుస్తాడు. వరుసగా ఉండే స్థానాలు అంటే 1 జన్మ 12, 1 2 అలా ఉండడం వల్ల 7 నాటి శని అంటారు. ధనస్సులో 7 నాటి శని ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా అంటే ఒక 21 రోజులు కానీ, ఒక 41 రోజులు కానీ తనకు వీలు పట్టి దేవాలయంకి వెళ్ళి అక్కడ ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహ స్తోత్రం జపించి, అలాగే శనివారం కానీ లేదా త్రయోదశి నాడు కానీ శనికి సంబంధించిన శని తైలం కానీ అలాగే నల్ల నువ్వులు కానీ ఇవి దానం ఇచ్చినట్టయితే ఆ 7 నాటి శని దోషం అనేది కొంతవరకు వెళుతుంది. అలాగే ఆదిగతో పలదో రవిభోము, మధ్యగతో పలదో గురు శుక్రు, అంత్యగతో పలదో శని రాహు, సర్వగతో పలదో బుధచంద్రు అని శని అనేవాడు మన అందరికి తెలిసే ఉంటుంది. శని వెళ్ళిపోయేటప్పుడు మంచి చేసి వెళ్తాడు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 7 నాటి శనిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శని జపం కానీ లేదా శని స్తోత్రం రోజు 11 సార్లు చేయడం కానీ అలా ఉన్నట్టయితే శనిదోషం అనేది వెళ్ళిపోతుంది.